ఏలూరు నగరంలోని రామచంద్రరావుపేటలో ఉన్న సెంతెరిసా కాలేజీ ఏర్పాటు కృషి చేసిన దాతలకు సరైన గౌరవం ఇవ్వాలని క్షత్రియ సేవా సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే నగరంలోని సెంతెరిసా యాజమాన్యానికి సోమవారం వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా పాలకొల్లుకు చెందిన మంతిన నరసింహారాజు బుద్ధరాజు శివాజీ మాట్లాడుతూ సెంట్ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు స్వర్గీయ చింతలపాటి మూర్తిరాజు ఎంతగానో కృషి చేశారని స్కూల్ అనుమతులు పొందేందుకు కొంత భూమిని షూరిటీగా చూపించడంతో పాటుగా పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో లక్ష రూపాయల విరాళం కూడా అందజేశారని చెప్పారు అంతేకాకుండా కాలేజీ ఏర్పాటుకు చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ అనుమతుల కోసం ఎంతగానో కృషి చేశారని దీనికి కృతజ్ఞతగా ఆయన సతీమణి పేరు వచ్చేలా చింతలపాటి సత్యవతీదేవి సెంతేర్సా కాలేజీగా అప్పట్లోని పెద్దలు నామకరణం చేశారని కానీ కాలక్రమేణా ఆ పేరు సిహెచ్ఎస్డిగా మారిందని దీంతో అసలు దాతల పేర్లు నేటి తరానికి తెలియకుండా పోయిందని అన్నారు కావున తక్షణమే చింతలపాటి సత్యవతి దేవి సెంట్ తెలుసా కాలేజీగా మెయిన్ బోర్డు మార్చాలని అదే విధంగా స్కూల్ ఆవరణలో సత్యవతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఎంతో మంది విద్యను అభ్యసించడానికి కారకులైన దాతలను స్మరించుకోవడమే సరైన గౌరవం అని తెలిపారు ఈ వినతిపై సెంతెరిసా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ సానుకూలంగా స్పందించారు ఈ వినతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పేరును పునరుద్ధరించడంతో పాటుగా విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు